ఎందుకు సార్ ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే చాలా చర్చ జరిగింది ఇంకో కేవలం వన్ అండ్ హాఫ్ ఇయర్ మాత్రమే ఉంది ఎలక్షన్స్కి ఈ టైంలో ఈ నిర్ణయానికి వెనుక ఉన్న కారణాలు అంటే గత ఎనిమిది ఎనిమిదిన్నర సంవత్సరాలుగా తెలంగాణ వచ్చిన తర్వాత నేను తెలంగాణ కోసం కష్టపడ్డ వ్యక్తిని ఒక పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన అవినీతి పాలన కుటుంబ పాలన చూస్తుంటే కడుపు మండిపోతుంది ఒక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ప్రతిపక్ష పార్టీని లేకుండా చేసిన కేసీఆర్ ప్రశ్నించే గొంతు లేకుండా చేసి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా అభివృద్ధికి మా నియోజకవర్గాల్లో సహకరించకుండా దారుణంగా ఉంది ప్రభుత్వ పనితీరు దాంతో నేను కూడా విసికిపోయినా ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పోయిన తర్వాత ఈ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడిన తర్వాత ఏదో ఒకటి చేయాలి తెలంగాణలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి ఈ అవినీతి కుటుంబాలను అంతమందించాలని లక్ష్యంతో చాలా సందర్భాలు చెప్పినాయి ఈ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకమైంది ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అన్న సోనియా గాంధీ అంటే నా గౌరవము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆలోచించండి రేపు కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీ ద్వారానే మనం ఈ కేసీఆర్ని గద్దెదింపగలుగుతాం అని చెప్పి నమ్మకంతో చాలా స్టేట్మెంట్లు ఇచ్చిన సో అందులో భాగంగానే ఇప్పుడు నేను ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నా ఇంకా లాభం లేదు దీన్ని ఇప్పుడు కనీసం ఉప ఎన్నిక వస్తారన్నా మా మునుగోడు ప్రజలకు లాభం జరుగుతుందేమో ఒక అభివృద్ధి అభివృద్ధి అవుతుందేమో ఎందుకంటే కేసీఆర్ ఎక్కడ ఉప ఎన్నిక వస్తే డెవలప్మెంట్కు నిధులు ఇస్తున్నాడు అదొకటి కూడా ఈ ఇప్పుడు మునుగోడు ప్రజలు ఇచ్చిన యొక్క తీర్పు ఒక చారిత్రకమైన తీర్పుతోటి తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో మార్పు వస్తుంది ఎందుకంటే ప్రభుత్వం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా రాయందర్ గారిని ఓడించాలని చెప్పినా హుజరాబాద్ ప్రజలు న్యాయ ధర్మాన్ని గెలిపించారు అలాగే మునుగోడులో కూడా అటువంటి తీర్పు వచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ముందుకు తీర్పు పోవాలని చెప్పి నా ప్రయత్నం